ఫ్రెండ్స్, వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శంకర్. వీ న్యూస్ ఇప్పటి వరకు ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ అప్డేట్స్ కోసం గంట గుర్తుపై నొక్కి యాక్టివేట్ చేయండి. వీ న్యూస్ లో ఇప్పుడు కొత్త కొత్త రుచులతో మంచి వంటకాలు మీ ముందు ఉంచడం కోసం వీ న్యూస్ కొత్త ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మీ వంట మా వీ న్యూస్ లో చేయాలనుకుంటే కొత్త రెసిపీ చేసి చూపిస్తామంటే వాట్సాప్ రూపంలో తెలియపరచండి. మా నెంబర్ 9595991848. సరే మరి ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఈరోజు పచ్చి జీడిపప్పుతో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. పచ్చి జీడిపప్పు అంటే జీడిపప్పు ప్రాసెస్ చేయకుండా పచ్చిగా ఉన్నప్పుడు దాన్ని ఎలా ఆ జీడిపప్పులోంచి తీసి మనం ప్రాసెస్ చేసి దాన్ని ఎలా వండాలో ఈరోజు చూద్దాం. మరి ఈ జీడిపప్పులో మంచి ప్రోటీన్స్ కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఈ కర్రీ చేయడానికి పచ్చి జీడిపప్పు 200 గ్రాములు, మటన్ 1/2 కేజీ, తగినంత ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఆయిల్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్, 1 టమాటా, కొత్తిమీర రెడీ చేసుకోవాలి. అన్ని రెడీ అయిపోయాయి కదా, ఇంకెందుకు ఆలస్యం? పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పచ్చి జీడిపప్పును జీడిపక్క నుంచి ఎలా తీయాలో చూద్దాం. పచ్చి జీడిని కోసే ముందు చేతికి గ్లౌజ్ ధరించి గ్లౌజ్ పై కొద్దిగా ఆయిల్ రాసుకుని జీడి పిక్కలను మధ్యకు కోసుకోవాలి. గ్లౌజ్ ధరించకపోతే ఆయిల్ రాసుకోకపోయినా ఆ జీడి మన ఒంటి మీద పడిన చోట కాలిన విధంగా పొక్కుతుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా కొయ్యాలి. ఆ తరువాత కోసుకున్న పిక్కల నుంచి జీడిపప్పులు ఈ విధంగా వేరు చేయాలి. వేరు చేసిన పప్పును కొద్దిగా నీరు మరిగించి ఆ నీటిలో జీడిపప్పును వేసి కాసేపు ఉడికించి తీయాలి. తరువాత పప్పుకి ఉన్న తొక్కలను ఈ విధంగా తీసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న మటన్ ను ఆ నూనెలో వేసి బాగా కలపాలి. గ్రేవీ కావాలనుకుంటే 1 టమాటా జ్యూస్ చేసుకోవాలి. జ్యూస్ చేసి వేసుకోవాలి. మళ్ళీ బాగా కలుపుకొని ఉడికించడం కోసం నీరు పోసి మనం తెచ్చుకున్న మటన్ బాగా లేతదైతే 4 కుక్కర్లు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. అదే కొద్దిగా ముదరది అయితే 6 నుండి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత దింపే ముందు మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చి జీడిపప్పును వేసి కాసేపు ఉడకనివ్వాలి. చూడండి మరి రెడీ అయిపోయింది పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ. మీ ఇంటి వంట మా వీ న్యూస్ లో రావాలంటే మా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. నెంబర్ 9595991848. మరి ఇక సెలవు, బాయ్ అండి. మళ్ళీ మరొక కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వస్తాం. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, బాయ్. కీప్ వాచింగ్ వీ న్యూస్. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.